కృష్ణా జిల్లా వీరులపాడు మండలంలో కిడ్నీ వ్యాధితో మంగళగిరి అప్పారావు మృతి చెందిన సంఘటన వెలుగు చూసింది. కిడ్నీ వ్యాధిని నిర్మూలించేందుకు ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరైనటువంటి వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకురావడంలో విఫలమయ్యారని బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లయితే అప్పారావు మృతి చెందేవాడు కాదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు మంగళగిరి జీవన్ కుమార్. మాది ఉజ్జూరు గ్రామం, వేర్లపాడు మండలం, కృష్ణా జిల్లా. మా నాన్నగారి పేరు మంగళగిరి అప్పారావు గారు. గత 3-4 సంవత్సరాల నుంచి మా నాన్నగారు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. దానికి నిమిత్తం 3-4 లక్షలు అయినాయండి. అయితే మాకు ఆర్థిక సహాయం ప్రభుత్వం తరపున ఎటువంటి ఆర్థిక సహాయం అందలేదు. మా నాన్నగారు చనిపోవడం జరిగిందండి. దయచేసి ప్రభుత్వం వారు గుర్తించి మాకు ఏదైనా సహాయం చేయవలసిందిగా కోరుతున్నాం. పూర్తి స్థాయిలో కిడ్నీ బాధితుల గ్రామాల్లో అధిక వైద్య అధికారులు సర్వే చేయకుండానే చేయకపోవటం వల్ల రోజు రోజుకి చనిపోతున్నారు. మంగళగిరి అప్పారావు కిడ్నీ బాధితుడని చెప్పి మేము ఇప్పటికే వైద్య శాఖ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. కనీసం మంగళగిరి అప్పారావు కుటుంబాన్ని వైద్య అధికారులు ఎవరు సంప్రదించకపోవటం వల్ల ఆయన ఈరోజు చనిపోవడం జరిగింది. అదే వైద్య అధికారులు మంగళగిరి అప్పారావుని డయాలసిస్ సెంటర్ తీసుకెళ్లి డయాలసిస్ సెంటర్ చేయించుంటుంటే ఖచ్చితంగా ఆయన బతికుండేవారు. కానీ ఇది ప్రభుత్వ హత్య కాబట్టి ఖచ్చితంగా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, అదే ప్రభుత్వ జీవో ఈ కిడ్నీలకి చనిపోయిన కుటుంబాలకి ఏదైతే ఉందో ఆ ఎకరం భూమి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణ సాయం 17 రూపాయల మట్టి ఖర్చులు కూడా ఈ కుటుంబానికి అందజేయాలని మేము సీపీఎం పార్టీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.